ఈ రోజు గౌరవ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారి చేతుల మీదుగా ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరి అదృష్టం. దీనికి ఈ ప్రధానమైనటువంటి స్థలం రావడానికి మరి ప్రధాన కారకులు కూడా కొప్పులీశ్వర్ గారి క్యాబినెట్లో కానీ లేకపోతే మామూలుగా కానీ ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి చెప్పి 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 లాస్ట్కు వారి స్వహస్తాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా శుభ పరిణామం. అంటే ప్రభుత్వం కమిట్మెంట్ కూడా మీకు అందరూ ఒకసారి ఆలోచన చేస్తే ఒకసారేమో మారేడుపల్లిలో మనం ఫౌండేషన్ వేసుకున్నాం మహేశ్వరం మన మహేంద్ర హిల్స్ లోపల ముఖ్యమంత్రి గారు వచ్చారు. సరే ఎవరో కోర్టు పోవడం ఆ ప్రాబ్లం రావడం అదంతా మీకు తెలుసు. తర్వాత యాపురాల్ ప్రాంతం, ఆ తర్వాత కోకాపేట ప్రాంతం. మన అదృష్టం ఏంటంటే అన్నిటికంటే బ్రహ్మాండమైంది ఇదే, అది లేట్ అయినది. క్రైస్తవుల పట్ల మరి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి గౌరవం మీకు అందరికీ తెలుసు. డే వన్ నుంచి ఇప్పటి వరకు అయితే ఈ రోజు ఏంటంటే మీకు అందరికీ తెలుసు మరి డిసెంబర్ మాసం వచ్చిందంటే మన రాష్ట్రం కాదు మన దేశం కాదు యావత్ ప్రపంచంలో కూడా అంత క్రిస్మస్ మూడే ఉంటుంది. ఈ దేశంలో పండుగలకు అన్నిటికీ డేట్లు మారుతాయి కానీ క్రిస్మస్కు డేట్ మారదు. ఆ యేసుప్రభు దయ వలన రెండోది క్రమశిక్షణ కమిట్మెంట్కు మారిపేరు కూడా క్రైస్తవులు. ఎందుకంటే ఎవ్రీ సండే మీరు మీతో పాటు మీ పిల్లల్ని కూడా చర్చిలకు తీసుకుపోయి అక్కడ క్రమశిక్షణ కానీ కమిట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ చాలా ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కూడా మరి గొప్పగా నిర్వహించే దాంట్లో కూడా క్రైస్తవులే ప్రథములుగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకందరికీ తెలుసు దేశంలో ఏం జరుగుతుంది, దేశంలో జరిగే పరిణామాలు చూస్తుండ్రు, మతపరంగా జరిగేటువంటి పరిణామాలను చూస్తుండ్రు. రెండోది లాండ్ ఆర్డర్ లేకుండా మనకు సెక్యూరిటీ సేఫ్టీ లేకుండా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుండ్రు. కానీ ఓన్లీ వన్ గవర్నమెంటు టోటల్ ఇండియాలో తెలంగాణ గవర్నమెంటే సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ అన్ని విధాలుగా. రెండోది ప్రభుత్వం యొక్క లక్ష్యమే సర్వ మతాలను గౌరవించాలి. ఈరోజు క్రిస్మస్ గిఫ్ట్ అనేది ఈ దేశంలో ఎక్కడ జరగదు, నాకు తెలిసి ప్రపంచంలో కూడా జరగదు. ఎందుకంటే పండుగ గొప్పగా జరుపుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి బిడ్డకు ఉంటుంది, పేదోడు నుంచి గొప్పోళ్ళు వరకు. కానీ పేదోళ్ళు కూడా పండుగ రోజు సంతోషంగా ఉండాలనేదే ఈ యొక్క గిఫ్ట్ యొక్క ఉద్దేశం. దాంతోపాటు బ్రహ్మాండమైనటువంటి డిన్నర్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడమే కాకుండా మన నగరంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి అన్ని ప్రాంతాలలో కూడా మరి డిన్నర్ ఏర్పాటు చేసినటువంటి సందర్భాలను కూడా మీరు చూస్తారు. గవర్నమెంట్కు డబ్బు క్రైటీరియా కాదు, గవర్నమెంట్ ఆలోచన మనమందరం సంతోషంగా పండుగ చేసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప వేరే ఉద్దేశం ఏమి ఉండదు. బట్ మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు ఈ ఆలోచన ఎవరికి రాలేదు కూడా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ముందు చూపు ఉంది కాబట్టి అందరినీ గౌరవించేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బట్ దీంట్లో మైనారిటీ వెల్ఫేర్కు సంబంధించి మరి నెమ్మదస్తుడు పెద్ద మనిషిలాగా ఉండి అందరితోని గౌరవ మర్యాదలు అందరికీ మేలు చేయాలనేటువంటి ఒక గొప్ప మంత్రి కూడా మీకు ఈశ్వర్ గారు రావడం కూడా మీ అదృష్టం. వారికి ఓపిక ఎక్కువ, అందరినీ కలుపుకోపోవాలనేటువంటి మనస్తత్వం ఉంది. ఇక్కడ నిజంగా నేను చెప్తున్నా ఈ ఉప్పల్ బగాయత్ రావడం నిజంగా అదృష్టం. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి ఇక్కడ మేడ్చల్లో మరి జవహర్ నగర్ నుంచి మొదలుకుంటే మెట్టుగూడ, సికింద్రాబాద్, లాలాపేట్, లాలాగూడ, అల్వాల్ కానివ్వండి, తిరుమలగిరి కానివ్వండి, మరి ఉప్పల్ పరిసర ప్రాంతాలు కానివ్వండి, మేజర్గా కమ్యూనిటీ ఉండేదంతా ఈ ప్రాంతమే. కాబట్టి ఉప్పల్ బగాయత్ అనేది నిజంగా మన అదృష్టం. రెండోది నీకు మెట్రో కనెక్టివిటీ ఉంది. రెండోది ప్రభుత్వము ఏదో స్థలం ఇచ్చి వదిలిపెట్టకుండా 10 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం. నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, ఈ భూమి విలువ ఇప్పుడు ప్రజెంట్ 70 కోట్లు, 1 ఎకరం 35 కోట్లు ఉంది. ఇక్కడ అంటే 2 ఎకరాలకు 70 కోట్లు, అత్యంత విలువైనటువంటి భూమి. నాకు తెలుసు, నేను 32 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. మేము కమ్యూనిటీలు కట్టుకుంటాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రభుత్వాలకు అడిగితే ఇక్కడ ఇయ్యలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు కాబట్టి కోకాపేటు ఉప్పల్ బగాయత్ అనేది హైదరాబాద్ సిటీలోనే అతి విలువైనటువంటి స్థలం. అయితే మీ కోకాపేటలో కూడా ఇచ్చారు. దానికి ఈశ్వరన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు నేనున్నా, సార్ వాళ్ళు అంత దూరం పోలేరు సార్, వాళ్ళకు ఉప్పల్నే కావాలని చెప్పి. ఉప్పల్ ఆ జాగా ఇచ్చిన తర్వాత వేరేల కోసం పెట్టినరు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా లేదు సార్ ఇక్కడ ఇస్తేనే మా వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి కొట్లాడి సాధించినటువంటి వ్యక్తి ఈశ్వరన్న అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ప్రభుత్వం ఏంటంటే ఒక ఉదారమైనటువంటి స్వభావంతో గొప్పగా అందరూ కూడా గొప్పగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు చాలా చేసింది. ఈరోజు కొప్పులేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరిగే మైనారిటీ వెల్ఫేర్లో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. కానీ మీరు తెలుసుకుంటలేరు, అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. ఒకటేమో షాదీ ముబారక్ అనే కార్యక్రమం, మన బిడ్డల పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి మైనారిటీలు అంటే దాంట్లో మైనారిటీలు మనం లేవమనే విధంగా కొంతమంది అనుకుంటారు, అది కరెక్ట్ కాదు, మీరు తెలుసుకోవాలి. రెండోది మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కూడా ఒక్క స్టూడెంట్ వెనుక 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న తర్వాత మీకు ఓవర్సీస్ వెళ్తే కూడా 20 లక్షలు ఇస్తుంది కూడా మరి ఈ మైనారిటీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉంది. అవే కాకుండా చాలా స్కీమ్స్ ఉన్నాయి, మీరు దయచేసి మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు అన్నకు ఈశ్వర నాకు రిక్వెస్ట్ చేసిన, అన్న నాకు వేరే పెళ్లిలు గిట్లు ఉన్నాయి కాబట్టి మీకు తెలుసు హైదరాబాద్లో పెళ్లిలు ఎట్లుంటాయో, నాకు పర్మిషన్ ఏంటంటే ఇచ్చారు. కానీ చివరిగా ఒక విషయం మాట్లాడతాను, ఇది మీకు సంబంధించిందే. కమ్యూనిటీలో యూనిటీ ఉండలేదు. ఆ యూనిటీ లేకపోవడం వలన చాలా సమస్యలు గవర్నమెంట్ నుంచి మీకు దూరం అవుతున్నాయి. ఒకటి ముఖ్యమంత్రి గారు లాల్ బహదూర్ స్టేడియంలో ఒక డిన్నర్ ఇస్తారు. ఆ డిన్నర్ ఇచ్చినప్పుడు కూడా ఆ యూనిటీ అనేటిది కొంత గ్యాప్ ఉన్నది. ఆ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. నేను కొప్పులేశ్వర్ అన్న గారికి రిక్వెస్ట్ చేసేది, ఒక 30 మందితోని స్టీరింగ్ కమిటీ వేయండి అన్న. కొంత బాధ్యత గల వ్యక్తులను దాంట్లో తీసుకుంటే ప్రతి అంశం ప్రభుత్వం ద్వారా అందేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీ నోటీసులు ఇస్తే మీరు కింది వరకు తీసుకుపోనికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి మరి దగ్గర దగ్గర ఒక 13-14 వేల మందికి డిన్నర్ ఆర్గనైజ్ చేస్తే గవర్నమెంట్ అన్నీ చేస్తారు. కానీ ఆ గ్యాప్లా మరి ఏమి చేయాలో తెలియని పరిస్థితి మాకు ఉంటుంది. ఒక్కసారి మీరు పరిగణలోకి తీసుకొని కొంత పెద్ద మనుషులు కానీ యంగ్స్టర్స్ కానీ ఇనిషియేట్ చేసి ఒక 30 మందితో మీరే ఒక కమిటీ ప్లాన్ చేసుకొని మరి అన్నకిస్తే మరి మీ ద్వారానే ఆ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే చాలా కార్యక్రమాలు ఉప్పల్ బగాయత్ కానీ మరి అదే విధంగా కోకాపేట గాని ఇప్పటికే చాలా ఫౌండేషన్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు అన్ని స్టార్ట్ అయినాయి. మొన్న క్యాబినెట్ల బిఫోర్ క్రిస్మస్ బిఫోర్ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మాట్లాడుకున్నప్పుడు ఆయన డిసైడ్ అయిపోయి లేదు 12వ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో మనం పెడదామని చెప్పి వారు డిసైడ్ చేసి ఈ రోజు కార్యక్రమాన్ని పెట్టారు. కానీ మన దగ్గర కమ్యూనికేషన్ ఎట్లుండేది? ఈ రోజు అత్యంత అద్భుతమైనటువంటి ఉప్పల్ బగాయత్ లోపట మరి రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి భవనం 2 ఎకరాల స్థలం 10 కోట్ల రూపాయలు అంటే చాలా మంది వీరు మీటింగ్లలో చెప్తారు మా కమ్యూనిటీ ఇంత ఉన్నది అంత ఉన్నది ఇంత పర్సంటేజ్ ఉందని. బట్ ఇక్కడ చూస్తే కొంత బాధ ఉన్నది. నేనేమనుకున్నా అంటే ఈశ్వరన్న నేను మా మంత్రి గారికి ఇట్లా ఏమనుకున్నామంటే ఈరోజు ఉప్పల్ బగాయత్లా జాగ సరిపోదనుకున్నాం మేము వస్తే. కాబట్టి సరే సంతోషమే, ఇక మీదంటే అటువంటివి జరగకుండా. రెండో ఆయన ముందుకొచ్చి మేము అన్ని ప్రోగ్రాంలకు అటెండ్ అయినాం, లేదు లేదు వాళ్ళకి లంచ్ కూడా పెడతా అని చెప్పి ఆయన డిసైడ్ చేసి లంచ్ కూడా ఏర్పాటు చేసిండు. మరి ఆ లంచ్ ఏమో నేను అడిగిన ఏడన్నా రాడిని కలిగితే అన్న 1000 మందికి అరేంజ్ చేసినామని చెప్పాడు. కాబట్టి ఓకే, ఏదేమైనప్పటికీ సంతోషం. మీ అందరికీ ఆ యేసు ప్రభు దీవెనలు ఉండాలి, మీ ద్వారా మాకు మా ప్రభుత్వానికి కూడా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈరోజు మనుషులు పుడతారు చనిపోతారు, అల్టిమేట్గా మిగిలేది ఏంది మీకు అందరికీ తెలుసు, మీరు బైబిల్లో చదువుతుంటారు. కాబట్టి దీంట్లో మనకు డిఫరెన్సెస్ అక్కర్లేదు, యూనిటీగా ఉందాం, మరి ముందుకు తీసుకువెళ్దాం. మరి ఈ ప్రభుత్వం మీకోసం ఏం కార్యక్రమాలు చేస్తుందో మీకు అందరికీ తెలుసు. ఊరికైనా కొంతమంది ఏం చేస్తారంటే తెలుసుకోరు, తెలుసుకోకుండా పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు. నేను పేపర్ కటింగ్స్ కూడా చూసిన. మహేంద్ర హిల్స్ ఎందుకు ఆగిపోయింది తెలియదు, వచ్చి రిప్రజెంటేషన్ మంత్రి గారికి ఇవ్వరు. ఉప్పల్ బగా మన కూకపేట ఎందుకు ఆగిపోయింది, ఇక్కడ పోతే యాపరాలు ఎందుకు ఆగిపోయింది అడగరు. కానీ అలా కూర్చొని ఏది పడితే అది మాట్లాడతారు. అందుకే కమిటీ కావాలంటున్నా నేను. ఈ కమిటీ ఉన్న తర్వాత మీరు వచ్చి మంత్రి గారికి మాకు ఒక నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన తర్వాత కూడా ఏం కాలేదన్నప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు. బయట మనం అడగం, ఇంటికాడ కూర్చొని ఏది పడితే అది మాట్లాడతాం. మరి ఇటువంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీ అందరిని కోరుకునేది ఒకటే, మీకేందంటే గౌరవప్రదమైనటువంటి హోదాల్లో మరి రాజేశ్వరరావు గారు ఉన్నారు, స్టీఫెన్ గారు ఉన్నారు, ఇక్కడ రాజీవ్ ఉన్నాడు, ఆ మైనారిటీ వెల్ఫేర్లో మా పెద్దలందరూ ఉన్నారు, కమిటీలా అన్న రాడిన్ గారు ఉన్నారు, లూక్ ఉన్నాడు. కాబట్టి ఇంతమంది ఉన్నారు, మీరు ఇనిషియేట్ చేయండి. మీరు దయచేసి ఫర్దర్గా మాత్రం అంతా మీ చేతుల మీద జరిగేటట్టే, ఈశ్వరన్న మీ మీద నమ్మకం, ఇక మీరే చేసుకుంటారు అనేటువంటి భరోసా మాకిస్తే మరి తప్పకుండా ఆ పద్ధతిలోనే పోతాయి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు 10వ తారీఖు అంటే 9వ తారీఖు ముందే ఆయన గిఫ్ట్ ప్యాకెట్లు అన్నీ రెడీ పెట్టాడు. పండుగ ఉన్నది 20వ తారీఖు. మొన్న మీటింగ్ పెడితే మా సెక్రటరీ గారు చెప్పారు సార్ ఇప్పుడు తీసుకుపోండి అని చెప్పి. అదేమవుతుందంటే దగ్గరకు వచ్చేసరికి స్టిచ్చింగ్కు కొంత ఇబ్బంది అవుతుంది. అందుకే వారు ఆదేశాలు ఇచ్చిండ్రు, ఆల్రెడీ రేపటి నుంచి ఆ కార్యక్రమం కొన్ని స్టార్ట్ అయిపోయినాయి కూడా. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా కేటీఆర్ గారు కూడా మరి కొప్పుల ఈశ్వరన్న ఇనిషియేట్ చేసేటప్పుడు వారు కూడా యాక్చువల్ ఈరోజు వారు వచ్చేది ఉండే, మరి ఇతరత్ర కార్యక్రమాల మూలాన వారు రాలేకపోయారు. ఆ రోజు ఈశ్వరన్న అడిగేటప్పుడు నేను పక్కనే ఉండుంటే. కాబట్టి మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. యూనిటీ అనేది ఇంపార్టెంట్, దయచేసి దాన్ని దృష్టిలో ఉంచుకోండి. పెద్ద మనుషులు ఉండండి, యంగ్స్టర్స్ ఉండండి, కొంత మహిళలు, మా విద్యా శ్రవంతి గారు ఉన్నారనుకుంటే ఇక్కడ, ఆమె ఇనిషియేట్ చేయడానికి ఆమె కూడా మరి సర్వీస్ మోటోలో ఉంటారు. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, యూనిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యూనిటీ ద్వారా చాలా సాధించుకోవచ్చు. రాష్ట్రంలో మన సంఖ్య ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత సంఖ్య ఉంది, रिप्रजेंट చేయడానికి కూడా మరి ఒక యూనిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా మంత్రి గారు ఎప్పుడంటే అప్పుడు టైం ఇస్తారు మేము కూడా ఇనిషియేట్ చేస్తాం మరోసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ డిసెంబర్ మాసం యావత్ ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకల్లో ఉంటారు మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మా ఈశ్వరన్న మరి పట్టుపట్టి సాధించినందుకు వారికి తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ వారితో పాటు మా అందరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్।